హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు, పవన్ ఇద్దరు ఇలా బుక్ అయ్యారేంటి? ఎవరితోనైనా పెట్టుకో, మంచివాడితో కాదు అన్నది ఓ సినిమా డైలాగ్. ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సంవాదం పెద్ద ఇష్యూ కాదు. ప్రకాష్ రాజ్ వైఖరి తెలిసిన వారికి ఇది రొటీన్నే. కానీ పవన్ పోయి అసలు ఏ తప్పు చేయని, తప్పుగా మాట్లాడని తమిళ హీరో కార్తీని టార్గెట్ చేశారు. అది 100% బౌన్స్ బ్యాక్ అయింది. ముందుగా కొన్ని తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ పవన్ మాట్లాడింది తప్పు అని చెప్పేశాయి. కార్తీ విషయంలో పవన్ను తాము సమర్థించమని క్లారిటీ ఇచ్చాయి. ఇది అలా అలా పెరుగుతూ పోయింది. అదే టైంలో కార్తీ చాలా గౌరవంగా, సంస్కారవంతంగా, సున్నితంగా క్షమాపణ చెప్పారు. డ్యామేజ్ జరుగుతోందని పవన్కు అర్థమైంది. 3 లైన్లలో కార్తీ సమాధానమిస్తే పవన్ దాదాపు 30 లైన్లు వాడి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడే అర్థమైంది పవన్కు తన తప్పు తెలిసిందని, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారని. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. తమిళనాడు జనాలు పవన్ను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఏదో మామూలు సోషల్ మీడియా జనాల మాదిరిగా తిట్ల దండకం అందుకోలేదు. పవన్కు ఏం అర్హత ఉందనే పాయింట్ మీద గట్టిగా తగులుకున్నారు. ఈలోగా పవన్ గతంలో చేసిన అనేక ప్రవచనాలు బయటకు రావడం మొదలైంది. తను క్రిస్టియనైజ్ చేశారని, జెరూసలేం వెళ్ళానని, తన పిల్లలు హార్డ్ కోర్ క్రిస్టియన్లు, ఆ మతంలో ఎంతో కొంత మంచి ఉండడం వల్లే ఎంతో మంది అటు ఆకర్షితులు అవుతున్నారని ఇలా మాట్లాడిన మాటలు అన్నీ బయటకు వచ్చాయి. జగన్ కుటుంబం లేదా కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అయితే తప్పు, పవన్ భార్య పిల్లలు క్రిస్టియన్లు అయితే తప్పు కదా అనే పాయింట్ తీశారు. మరికొందరు అసలు పవన్కు కార్తీ సారీ చెప్పడమేంటి, అది కూడా చేయని తప్పుకు అంటూ విమర్శించారు. అసలు దీక్ష అని చెప్పి దీక్ష వస్త్రాలు ధరించి షూటింగ్ చేయడం ఏంటి, అసలు షూటింగ్ కోసమే దీక్ష నాటకం అని ఇంకొందరు విమర్శించారు. మొత్తం మీద సోషల్ మీడియాలో పవన్కు తొలిసారి చుక్కెదురైంది. లడ్డూలో కల్తీ నెయ్యి అన్నది పక్కకు పోయింది. తాను హిందుత్వ ఐకాన్ అనేలా పవన్ ప్రొజెక్ట్ చేసుకోవడం అన్నది, కార్తీని టార్గెట్ చేయడం అన్నది ఇష్యూగా మారిపోయింది. ఇదే టైంలో చంద్రబాబు పలు నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. వాళ్ల దామాషా లెక్కల ప్రకారం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు పదవులు కేటాయించారు. ఇలా పదవులు పొందిన వారిలో కొంతమంది అస్సలు తెలియని వారు, కొంతమంది తెలిసిన వారు ఉన్నారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు దొరికిన వారు ఉన్నారు. ఇప్పుడు 2 విధాల అసంతృప్తి నెలకొంది. ఒకటి, పదవులు అందుకున్న చాలామంది ఈ పదవులు తమ లెవెల్కు సరిపడినవి కాదని ఫీల్ అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. మరోపక్క వీళ్లకు పదవులు ఇవ్వడం ఏంటి, 5 ఏళ్లలో ఎంతో నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టారు, వాళ్ళకి ఇవ్వలేదు అంటూ యాగి మొదలైంది. ఇవన్నీ తెలుగుదేశం హ్యాండిల్స్, తెలుగుదేశం జనాలే మొదలు పెట్టడంతో చంద్రబాబు నోరు విప్పాల్సి వచ్చింది. పదవులు చాలా ఉన్నాయని, అందరికీ వస్తాయని, క్రమశిక్షణ తప్పి మాట్లాడడం సరికాదని హెచ్చరించాల్సి వచ్చింది. ఎన్ని పదవులు ఉన్నా, ఎన్ని జాబితాలు ఉన్నా అసంతృప్తి అనేది ఎక్కడో ఒక మూల ఉంటూనే ఉంటుంది. ఒకప్పుడైతే సోషల్ మీడియా అనేది ఉండేది కాదు, కనుక అంత సులువుగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు జగన్ను అన్ని వైపుల నుంచి ఏ సోషల్ మీడియాతో టార్గెట్ చేశారో అదే సోషల్ మీడియా రివర్స్లో తన అసంతృప్తిని వెళ్ళగక్కేసరికి ఇబ్బంది అవుతోంది. మొత్తం మీద గతంలో మాదిరిగా జనాలు గుడ్డిగా ఫాలో అయిపోతారని, తాము ఏం చేసినా సమర్థించేస్తారని నాయకులు ఇకపై అనుకోవడానికి లేదు. అది ఇప్పుడు పవన్కు తెలిసి వచ్చే ఉంటుంది.